हाई फ्रेंड्स, वेलकम टू मन चैनल। फ्रेंड्स, ई रोजु वीडियो लो ఒక ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకుందాం। సో ఈ ప్యాకింగ్ జాబ్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూద్దాం। అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి, అలాగే మీ ఏజ్ 18 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండాలి। సో అప్పుడు మీకు ఈ ప్యాకింగ్ జాబ్ నైతే ఇస్తారు। ఇక ఫ్రెండ్స్, ఈ ప్యాకింగ్ చూసినట్లయితే పెన్సిల్స్ ప్యాకింగ్। సో ఈ విధంగా మీకు పెన్సిల్స్ అలాగే పెన్సిల్స్ బాక్సెస్ని ఇవ్వడం జరుగుతుంది। సో మీరు ఈచ్ బాక్స్లో 15 పెన్సిల్స్ని మీరు కౌంట్ చేసి ఒక్కొక్క బాక్స్ని మీరు ప్యాక్ చేయాలి। అండ్ మీరు ప్యాక్ చేసిన ఈచ్ బాక్స్కి 5 రూపీస్ మీకు ఇస్తారు। సో ఫ్రెండ్స్, మీరు డైలీ ఎంత ప్యాకింగ్ అనేది చేస్తారో, సో వాటిని బట్టి మీకు కంపెనీ వాళ్ళు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇక ఫ్రెండ్స్, ఈ ప్యాకింగ్ మీరు చేయాలనుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి। ఇక ఈ ప్యాకింగ్ చేయడానికి మీరు ఎవరికి కూడా మనీ పే చేయాల్సిన అవసరం లేదు, అలాగే మీ యూపీఐ పిన్, ఓటీపీ, ఏటీఎం పిన్ ఇవి ఎవరితో కూడా షేర్ చేయకండి। సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పెన్సిల్స్ని కౌంట్ చేసి ఈ బాక్సెస్లో మీరు ప్యాక్ చేయాల్సి ఉంటుంది। అండ్ మీరు డైలీ కంపల్సరీ 50 బాక్సెస్ని కంపల్సరీగా ప్యాక్ చేయాలి। సో అప్పుడే మీకు కంపెనీ వాళ్ళు మీకు శాలరీ అనేది ఇస్తారు। సో మీరు 50 కంటే తక్కువ ప్యాక్ చేస్తే నెక్స్ట్ డేకి మీరు మొత్తం 100 బాక్సెస్ని ప్యాక్ చేసిన తర్వాతే మీకు ఈ శాలరీ అనేది కంపెనీ వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఈ ప్యాకింగ్ జాబ్ మీరు చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇక ఫ్రెండ్స్, ఈ ప్యాకింగ్ జాబ్ మీరు చేయాలనుకుంటే, అంటే ఈ ప్యాకింగ్ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి। ఫ్రెండ్స్, ఈ ప్యాకేజ్ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి moneymama.com అని చెప్పి సెర్చ్ చేయండి। ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, ఇక్కడ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఈ ప్యాకేజ్ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి। కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, అప్లై లింక్ క్లిక్ హియర్ అని చెప్పి అయితే కనిపిస్తుంది, అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం। కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ మొదటిగా మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మనం ఏ రోజు అయితే అప్లై చేస్తున్నాము, మన ఫాదర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్, కాలేజ్ కార్డ్ ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి, మినిమం 5th క్లాస్ పాస్ అయితే అవ్వాలి, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, మన పార్ట్ టైమ్ ఫుల్ టైమ్గా చేస్తున్నాం, పార్ట్ టైమ్ అయితే పార్ట్ టైమ్ అని ఫుల్ టైమ్ అయితే ఫుల్ టైమ్ అని చెప్పి టైప్ చేయాలి, మన మెయిల్ అయితే మెయిల్ అయితే ఇవ్వాలి, ఎన్ని అవర్స్ వర్క్ చేయగలుగుతారో 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ మెన్షన్ చేయాలి, మన స్టేట్, కంట్రీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు 0 ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన ఇచ్చిన డీటెయిల్స్ విత్ఇన్ 24 అవర్స్ వాళ్ళు అయితే కాంటాక్ట్ చేసి వర్క్ ప్రొవైడ్ చేస్తారు, మరి ఇంట్లో చేసి మంచిగా శాలరీ అనేది అయితే పొందొచ్చు। ఇప్పుడే మీరు ఈ జాబ్స్కి అప్లై